మొదట్లో భయంతో మనం పూజలో ఆరాధనలో చేయొచ్చు, తర్వాత కోరికలతో చేయొచ్చు, క్రమంగా దేవుడేమిటో తెలుసుకునే జిజ్ఞాసతో చెయ్యాలి. తెలుసుకున్న తర్వాత ఇక మనస్సులోనే నమశివాయ, చేసేదేం లేదు, ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు, ఏమీ చదవాల్సిన పని లేదు, ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, మనసులో జపం చేసుకో, హాయిగా ఉండు, ఎవడైనా వస్తే పలకరిస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, పలకరిస్తేనే జవాబు చెప్పు, తప్పనిసరి అయితే లేదా బండరాయిలా కూర్చో. అదే మహాయోగి లక్షణం, వాడు ఏమనుకున్నా మంచిది అవతల వాడు. వాళ్ళతో మనకి సంబంధాలు దెబ్బతింటే దెబ్బతినడమే కావాలమ్మా, ఈ సంబంధాలు ఎలాగూ పోతాయి, ఉండేవి కావు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే మరీ మంచిది, మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉంటారు, మనం వెళ్ళక్కల, వారికి ఏమి ఇయ్యక్కల, వారు ఇచ్చింది పుచ్చుకోకల, తెగిపోయింది అదో గొడవ. ఇంత తెగింపు ఉంటేనే దేవుడు దొరుకుతాడండి, మొహమాటం వెళ్ళి. నా ప్రవచనాలన్నీ దైవాన్వేషణ కోసం, కోరికలు తీరడం కోసం కాదండి. దైవుణ్ణే మన గుండెల్లో పెట్టుకోగలిగితే తీరని కోరిక ఉంటుందా? మన భయపడడం ఎవరికైనా సాధ్యమేనా? దేవుణ్ణి మన గుండెల్లో పెట్టుకున్నాక ఇంకేమిటండి?